తెలుగు సినీ పరిశ్రమలో కళా తపస్వి కే విశ్వనాథ్ గారు ఎన్నో మంచి సినిమాలను అందించారు. ఎంతో మంది ఆర్టిస్టులని పరిచయం చేశారు. ఆయన తీసిన సినిమాల్లో ఒక ఆనిముత్యం సిరివెన్నెల. ఈ సినిమా మంచి విజయం సాధించింది. క్లాసికల్ హిట్గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ చిత్రంతో యూపీ నటుడు సర్వధామన్ డి బెనర్జీ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. సిరివెన్నెల సినిమాలో మెయిన్ లీడ్లో అంధుడిగా పండిత్ హరిప్రసాద్ అనే పాత్ర ఉంటుంది. ఈ పాత్రలో బెనర్జీ జీవించారనే చెప్పాలి. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆ తర్వాత బెనర్జీ మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషి సినిమాలో కీలక పాత్రలో చేశారు. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరూ కలుసుకున్నారు. చిరంజీవి ఇంట్లో బెనర్జీ చిరంజీవిని కలిశారు. వీరిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వీరిద్దరూ కలిసిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎంతో వినయం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం కలిగిన వ్యక్తి చిరంజీవి. చిరంజీవితో ఆయన ఇంట్లో కలవడం సంతోషంగా ఉంది అంటూ బెనర్జీ పోస్ట్ కూడా పెట్టారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంపాదించుకున్నారు బెనర్జీ. ఇంతకీ బెనర్జీది ఏ ప్రాంతం, ఆయన ఏ సినిమాలు సీరియళ్ళు చేశారనేది కూడా ఒకసారి చూద్దాం. సర్వధామన్ బెనర్జీ తెలుగు వారికి సిరివెన్నెల సినిమాతో పరిచయం అయ్యారు. ఆయన జన్మత బెంగాలీ, కలకత్తా వాసి. పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు ఆయన. ఆయనకి చిన్నతనం నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్. ఆయన ప్రముఖ కన్నడ దర్శకుడు జీవి అయ్యర్ తీసిన సంస్కృత సినిమా ఆదిశంకరాచార్యతో సినీ రంగంలోకి ప్రవేశించారు. బుల్లితెరపై కృష్ణ ధారావాహికలో కృష్ణుడిగా నటించారు. రామానంద సాగర్ సృష్టించిన శ్రీకృష్ణతో టీవీ ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యారు బెనర్జీ. ఓం నమశివాయ, జై గంగామాయ, అర్జున, ఓ ప్రేమ కథ ఇలాంటి చిత్రాల్లో కూడా నటించారు. తొలి తెలుగు సినిమాతోనే నంది అవార్డు కూడా అందుకున్నారు ఈ విలక్షణ నటుడు. సంస్కృతంతో సహా పలు భాషల సినిమాల్లో తనదైన అభినయ ముద్ర వేసిన అరుదైన సినీ కళాకారుడాయన. 36 ఏళ్ల వయసులో సినిమాల నుంచి నిష్క్రమించిన తర్వాత ఆయన ఆధ్యాత్మిక కేంద్రమైన హృషికేశ్కి తన మకాం మార్చారు. కుటుంబ సమేతంగా హృషికేశ్లో నివసిస్తున్నారు. అక్కడే ఉన్న రాజాజీ నేషనల్ పార్కులో యోగా, ధ్యానం ఇవి నేర్పించే పనిలో చేరారు. ప్రపంచానికి ప్రేమను వెలుగును పంచడమే నా లక్ష్యమంటూ గతంలో ఫేస్బుక్ పేజీలో కూడా చెప్పుకున్నారు. ఆయన నటించిన సినిమాలు చూసినట్లయితే 1983 ఆదిశంకరాచార్య, 1986 శ్రీదత్త దర్శనం, 1986 సిరివెన్నెల, 1987 స్వయం కృషి, 1987 ఓ ప్రేమ కథ, 1994 వివేకానంద. అయితే ఆయన ఇప్పుడు సోషల్ మీడియాలో చూసిన వారందరూ కూడా మళ్ళీ సినిమాల్లో నటించండి సార్, మీ నటన చూడాలని ఉంది అంటూ చాలామంది కామెంట్ల రూపంలో అడుగుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి.